చెప్తానమ్మా సోది కుర్రో కుర్రు ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను పలుకమ్మా పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు ఏడుపాయల కనకదుర్గా పలుకు నా నోరు సత్తమునే పలుకునే తండ్రి అబ్బబ్బా ఏమి నీది రాజయోగముందయ్యా తండ్రి ఇరవై ఏళ్ళకే మామ కేసీఆర్ దగ్గర రాజకీయం నేర్చినవయ్యా తండ్రి సొంతూరు తోటపల్లి అయిన పుట్టింది చింతమడుకనయ్యా తండ్రి చదివింది సిద్ధిపేటనయ్యా తండ్రి నీ అమ్మాయి నాయనలు లక్ష్మీబాయి సత్యనారాయణయ్యా తండ్రి లక్ష ఓట్ల మెజారిటీతో కోట్ల మనసును గెలిచిన గట్టి మనిషి వయ్యా తండ్రి చిన్న వయసులోనే ఆరుసార్ల ఎమ్మెల్యే మంత్రి పదవులను ఏలిన రాజకీయ చతురుడవయ్యా తండ్రి సిద్ధిపేట గడ్డ మీద ఎవరు చెయ్యలేనిది నువ్వు చెయ్య నీకే పుట్టిన తండ్రి తెలంగాణకు ఢిల్లీ టైగర్ అయినా అసెంబ్లీ టైగర్ అయినా ట్రబుల్ షూటర్ అయినా నువ్వేనయ్యా సోది సోది కుర్రో కుర్రు సోది నాడు మా ప్రభుత్వ బడులు దండగందురే తండ్రి నేడు మన ఊడు మన బడులకు కల వచ్చిందే తండ్రి కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది ఇన్ని చేసినా నీకు నరదిష్టి మాత్రం మస్తుగా ఉన్నదే తండ్రి నరం లేని నాలుక నలభై అంటదే తండ్రి నువ్వు అవన్నీ పట్టించుకోవద్దే తండ్రి ప్రజల కోసం తిరుగుతూ పాణంను మాత్రం అశ్రద్ధ చేయకే తండ్రి నా నోరు సత్తమునే పలుకునే తండ్రి నా మాట తప్పదే తండ్రి దేశానికి మన కేసీఆర్ సారు పిఎం కావాలనుకుంటే రాష్ట్రానికి మన హరీష్ రావు సారు సీఎం కావాలనుకు